Hi and welcome to Ammama Vantinti Ruchulu andi. Ee roju nenu cheyaboye recipe entante gutti kakarakaya epudu andi. Adi ela cheyali enti anadi chesi chupistanu. Vantintloki velipodam vachesi. Gas eliginchukundam. Gas eliginchukoni kadai pettukundam andi. Deenilo oka 2 garitlu noone estunanandi. కాకరకాయలు ఈ సైజ్ కాకరకాయలు అయితే గుత్తి కాకరకాయ లాగా ఫ్రై చేసుకోవొచ్చుండి మనం. ఇదిగోండి గర్రంతా ఉంది కదండి, మీరు చాకుతో గాని పేలర్ తో గాని ఇదిగోండి పైపైన ఇలా లేపేసేయండి. షుగర్ పేషెంట్లు కండి ఎంత మంచిదోనండి ఈ కాకరకాయ కూర. మీరు షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఈ గర్రు గీన అవసరం లేదండి, మనమైతే అంత తినలేం కాబట్టి కొంచెం పైపైన గర్రు గీసేస్తున్నానండి. ఇదిగోండి ముందు మీకు చూపిద్దామని ఆ ఒక్కాయ గీసానండి. ఇగోండి పావు కేజీ కాయలండి. ఇవి పావు కేజీ కాయల్ని నూనె వేసా కదండి, ఆ నూనెలో వేయించుకోవాలి. ముందు ఇది కాగిందని చూద్దామండి. అదిగోండి కాగిందండి. ఇలా వేసేసుకుని కాకరకాయలని ముందు వేయించేసుకుందామండి. అదిగోండి పట్టిన వరకు వేయండి. మరి దీనిలో ఆయిల్ మిగిలింది అనుకోండి, ఆ ఆయిల్ ఏమవుతుందంటే చేదు వస్తుందండి బాగాను. ఈ చేదంతా దానిలో దిగి ఆయిల్లోకి, ఆ ఆయిల్ని దేనికి వాడలేమండి మనం, చేదుగా ఉంటే కూరలో అవి ఏగుతామంటాయండి. దానికి స్టఫింగ్కి మసాలా రెడీ చేస్తానండి నేను. జారు తీసుకుని ఒక పావు కప్పుకి వేయించిన శనగపప్పు అండి ఇది. ఇదిగోండి ఒక పావు కప్పుకి బెల్లం అనమాట. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే లేదనుకోండి ఒట్టిగా కూడా తినొచ్చండి మీరు, బెల్లం లేకపోయినా కూడా. ఏంటంటే బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర ఒక పావు స్పూన్కి వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలండి 7-8 రెమ్మలు వేస్తున్నానండి. ఇగోండి సాల్టు అర స్పూన్కే వేస్తున్నానండి. ఎక్కువ ఏంటంటే టేస్ట్ బాగోదండి కూర. కారం అండి, మన కూరలో కారమేనండి ఇది. 2 స్పూన్లు 3 వేస్తున్నానండి. అంటే దానికి స్టఫింగ్కి రావాలి కదండి, అందుకని 3 వేసానండి. ఈ 3 వేసిన తర్వాత మొత్తం మెత్తగా పట్టుకుందామండి మిక్సీలో. కాకరకాయలని ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇదిగోండి చూడండి ఎలా వేగిందో. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందామండి. ప్లేట్లో తీసుకుని ఇది కొంచెం ఆరాక అప్పుడు స్టఫింగ్ చేసుకుందామండి దీనిలోకి. కాకరకాయని ఏం చేయాలంటండి ఇదిగోండి ఇలా చేయండి. ఇలా చీలికలా చేసి ఇందాక మసాలా చేసుకున్నాం కదండి మనం, ఆ మసాలాని ఇలా పెట్టేసి ఇలా నొక్కిండి. నొక్కితే ఇక దానిలో పడకుండా ఆయిల్లోకి చక్కగా అంటుకుపోతుందండి. ఎందుకంటే అండి మనం బెల్లం వేసాం కదండి, ఆ బెల్లం జిగురికి ఇక పొడంటూ రాలదండి మనకి బయటికి. ఇంకోండి అన్ని కాయలను కూడా ఆరబెట్టుకుని ఇలా గింజలు తీసేయబాకండి. గింజలు తీసేసారనుకోండి టేస్ట్ బాగోదు మనకి, ఏంటో ఒట్టి తోలు తిన్నట్టుగా ఉంటుంది. గింజలు కూడా ఇలా ఉంచేసి ఇలా చేసేసుకోండి. మీరండి పప్పుచారు పెట్టుకున్న మీరు ఏ పులుసు కూరలు వండుకున్నా ఇది సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చండి. ఎందుకండి స్నాక్స్ లాగా ఒట్టి కాయలే తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కూర చేస్తా అంటే నా నోరు ఊరుతుందండి. ఇగోండి అన్ని కాయలు కూడా ఇలా స్టఫింగ్ చేసుకోండి. కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చండి, అదేం లేదు. ఆ మసాలాని టేస్ట్గా ఉంటుంది, ఇక చేదంటూ ఉండదండి కాయ. ఇలా చేసుకున్నారంటే అందుకే ఒట్టి తినొచ్చని నేను చెప్తున్నానండి మీకు. చూసారా అన్నిటిని ఎలా కూర్చుకున్నామో, అన్నిటిని ఇలా కూర్చుకుని రెడీగా ఉంచుకుని తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్కి శనగపప్పు, 1 స్పూన్కి మినప్పప్పు అండి. ఇదిగోండి ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూన్కి పసుపు వేస్తున్నానండి. కొంచెం బాగా యాగనివ్వాలండి. సరే ఆవాలు చిటపటమంటున్నాయండి. ఇగోండి ఎల్లుల్లిపాయలని 3 రెమ్మల్ని నొక్కుని ఇలా వేసేసుకోండి. కరివేపాకండి 1 రెమ్మ. ఇదిగోండి ఇగోండి ఇందాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలని, వీటిని కూడా ఇలా పెట్టేసేసుకోండి. నిమిషం నుండి 2 నిమిషాల వరకు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించినా కూడా అండి మీకు మాడిపోతుందండి కర్రీ. ఆ పొడంతా కొంచెం దిగిందనుకోండి మాడిపోతుంది అనమాట, అందుకని ఎక్కువసేపు వేయించబాకండి. ఇందాక పొడి మిగిలింది కదండి, ఈ పొడిని కూడా పైన జల్లేసుకుని తింటే ఆ వేడివేడి అన్నంలో ఈ పొడిని వేసుకుని తింటేనండి ఎంత బాగుంటుందో వేగిందాన్ని. ఇదిగోండి ఎక్కువసేపు మాత్రం వేయించబాకండి. ఇక గ్యాస్ కట్టేస్తున్నానండి. గ్యాస్ కట్టేసి ఒక్కసారి తిప్పుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మీరు కూడా చేసుకోండి వెంటనేను. అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నానండి. చూసారండి కాకరకాయ, గుత్తి కాకరకాయ ఎప్పుడు ఎలా ఉందో. మీరు కూడానండి వెంటనే చేసుకుని దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా దాని టేస్టులు తెలిసేది నాకు. నేను బాగా చేస్తున్నానని నేను అనుకోవడానికి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వారు, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబోకండి.